రంగం అనేది ఒక నిర్దేశమైనటువంటి పరిధిని ప్రతి అంగానికి కూడా, అది లెజిస్లేటివ్కి, జుడిషియరీకి అండ్ ఎగ్జిక్యూటివ్కి సృష్టించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నతమైనటువంటి అధికారాలు ఉంటాయి, అందులో డౌటే లేదు. ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వానికి అన్ని వ్యవస్థల మీద అత్యున్నతమైనటువంటి అధికారాలు ఉంటాయి. అయితే అపరిమితమైన అధికారాలు, ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయలేని అధికారాలు, రాష్ట్రం అనేది బలమైనటువంటి ఉక్కు సంఖ్యలతోటి ఉంటుంది కాబట్టి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాలి దానికి. ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఒక ప్రభుత్వానికి ఏ పని చేసినా కూడా మాకు చెల్లుతుంది, మాకు ప్రజల మ్యాండేట్ ఉంది అన్నది ప్రజాస్వామ్యం కాదు. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టేటువంటి వ్యవస్థ జుడిషియరీ. అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి జుడిషియరీ గొప్ప, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసే చట్టాలను కొట్టేసే జుడిషియరీ గొప్ప, లేకపోతే జడ్జెస్ కూడా ఎలా పనిచేయాలని తయారు చేసే చట్టాలు తయారు చేసే ప్రజాప్రతినిధులు గొప్ప అనే అంశం ఎప్పటికీ అరైజ్ కాదు. ఎందుకంటే ఇవి రెండు కూడా రెండు ఒక 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 బండికి రెండు చక్రాలు వంటివి, అంటే ప్రజాస్వామ్యానికి రెండు చక్రాలు వంటివి. ఈ రెండు చక్రాలు సమపాళలో నడిచినప్పుడే ఒక ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక బండి తమ ప్రజలని సేఫ్గా గమ్యస్థానానికి చేరుస్తుంది. దట్ ఈస్ వాట్ ది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఇక్కడ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి చాలా అంశాల గురించి నేను ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. అయితే దానికి ఇవ్వబోయే ముందుగా మీరు అడిగిన ప్రశ్నకి, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టమైనా చేయొచ్చు, ఏ లా అయినా చేయొచ్చు, ఇది రాష్ట్ర కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి మ్యాండేటు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికో, లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి ఎగ్జెంప్షన్ ఏం కాదు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతి ప్రభుత్వం కూడా చట్టాలను తయారు చేయొచ్చు. అయితే ఒక్కసారి చట్టం తయారు చేసిన తర్వాత చట్టం ద్వారా కొంతమంది ప్రాథమిక హక్కులు ఒక చట్టంలో పొందుపరచబడిన తర్వాత, ఒక ప్రభుత్వం ఒక చట్టం తయారు చేసిన తర్వాత రాబోయే ప్రభుత్వాలు ఆ చట్టాలని రద్దుపరిచేటువంటి అవకాశం మాత్రమే రాజ్యాంగం ఇవ్వాలి మీకు. ఎందుకు, ఒక ప్రభుత్వము అధికారికంగా అసెంబ్లీలో మీకు వచ్చినట్టుగానే గత ప్రభుత్వానికి కూడా మ్యాండేట్ వచ్చింది. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి హోదాలో ఒక సిఆర్డీఏ చట్టాన్ని పాస్ చేసి సిఆర్డీఏ చట్టం ద్వారా 33,000 ఎకరాలు అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి, వాళ్ళకేమి డబ్బులు ఇవ్వాలా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని దుర్మార్గులు, ల్యాండ్ గ్రాబర్సు, ఎన్క్రోచర్సు, కూనీకోర్లు, దగాకోర్లు అని ఎవరెవరైతే ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ వేదికగా అమరావతి ప్రజలని దుర్మార్గులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారో, నేను రాష్ట్ర ప్రజలకు మీ అందరి ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఈ ప్రభుత్వంకి భూములు ఇచ్చేటప్పుడు ఏ అమరావతి రైతు కూడా 10 రూపాయలు తీసుకుని ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా భూములు ఇవ్వాలా, ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ ద్వారా భూములు తీసుకున్నారు, అది కూడా ఒక చట్టం ద్వారా తీసుకున్నారు. ఈ చట్టం ద్వారా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని రాజధానిని డెవలప్ చేస్తామని రద్దుపరచడానికి అవకాశం లేని, అంటే ఇప్పుడు రైతులకు కూడా మనం వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేని, రద్దుపరచడానికి అవకాశం లేని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తోటి వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్లు తీసుకున్న తర్వాత ఒక 15,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత, ఇప్పుడు కొత్తగా ఇంకో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో ఎన్నిక కాబడింది. 2019లో ఎన్నిక కాబడినటువంటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అధికారికంగా పాస్ చేసినటువంటి చట్టాన్ని రద్దుపరచగలదా? అయితే రద్దుపరచొచ్చు. ఎప్పుడు రద్దుపరచొచ్చు? ఇక్కడ థర్డ్ పార్టీస్ యొక్క ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ కానప్పుడు రద్దుపరచొచ్చు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రద్దుపరిస్తే ఇబ్బంది పడేది ఎవరు? రైతులే కదా. 33,000 ఎకరాలు 10 సంవత్సరాల క్రితం 2014-2015లో భూములు ఇచ్చి అవి నిరుపయోగంగా మళ్ళా ఇంకో 7-8 సంవత్సరాల తర్వాత మీ భూములు మీరు తీసుకొని రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళు ఎందుకు ఇచ్చారు భూమి? వాళ్ళ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కారణంగా వాళ్ళ ప్రాథమిక హక్కు అయినటువంటి రైట్ టు ఎంజాయ్ అనేటువంటి ప్రాపర్టీని వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే రైతుల యొక్క ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది కాబట్టి మీకు ఆ అవకాశం లేదు. ఒక్కసారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అసెంబ్లీ బిల్ పాస్ చేసి రైతుల దగ్గర నుంచి సిఆర్డీఏ చట్టం ద్వారా 33,000 ఎకరాలు తీసుకున్న తర్వాత ఈరోజు నీ రాజకీయ ప్రయోజనాలతోటి ఈరోజు నేను ఇక్కడ తీసేస్తాను, రాజధాని సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తాను అని అడిగే చెప్పే అధికారం నీకు లేదు అని ఏం చెప్పిందో తెలుసా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం? సంసిర గారు, ఇది పేరా 304వ పేజీలో పేరా ఐలో, వి ఆల్సో హోల్డ్
దట్ ది లెజిస్లేటర్ హ్యాస్ నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు పాస్ ఎనీ రిజల్యూషన్ ఆర్ లా ఫర్ చేంజ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ బైఫర్కేటింగ్ ఆఫ్ ట్రైఫికేటింగ్ ది క్యాపిటల్ సిటీ బికాస్ సిఆర్డిఏ యాక్ట్ చట్టం చెప్పిన కారణంగా రద్దుపరచడానికి అవకాశం లేని కాంట్రాక్ట్లోకి గత ప్రభుత్వం ఎంటర్ అయిన కారణంగా నువ్వెవడివి నువ్వు కాదు కదా మరలా చంద్రబాబు నాయుడు వచ్చినా రద్దుపరచడానికి అవకాశం లేదు మరలా చంద్రబాబు నాయుడు నేను రాజధాని మారుస్తానంటే కూడా కుదరదు ఎందుకు కుదరదు అంటే ఒక ప్రభుత్వంగా నువ్వు ఒకటే చంద్రబాబు నాయుడు ఒకటే మిమ్మల్ని ఇద్దరిని వేరుగా చూడదు కోర్టు ఎప్పుడు కూడా కోర్టుకి మీరందరూ ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే వారి ప్రభుత్వం ఒకటే ఇక్కడ రైతులు వర్సెస్ ప్రభుత్వం తప్ప చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ వర్సెస్ రైతులు కాదు జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఈజ్ అ చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కూడా రైతులతో ఎంటర్ అయిన తర్వాత ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన బాధ్యత డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగం ఇచ్చింది కోర్టుకి ఆర్టికల్ 226 కింద నీ ప్రభుత్వానికి ఆ హక్కు లేదని చెప్పే అధికారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానికి ఉంది నీకు ఏదైనా విభేదం ఒకే ఒక్క నిమిషంలో ముగిస్తా సంశీర గారు మీకు ఏదైనా విభేదం ఉంటే మీకు ఏదైనా గ్రీవియన్స్ ఉంటే రాజ్యాంగం మీదగా ప్రమాణం చేసావు ఇంకా వేరే దాని మీద కాదు కదా సుప్రీంకోర్టుకి వెళ్ళండి దమ్ము ధైర్యం ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళండి మా నోట్లు మూపించండి అమరావతి నోట్లు మూపించండి ఎవరెవరైతే ఒకే రాజధాని ఉండాలంటున్నారో వాళ్ళందరికీ చెప్పుతో కూడా సమాధానం చెప్పండి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి వెళ్ళనప్పుడు మేము చేతకాని దడ్డంలో మాకెళ్ళి చట్టం లేదు మాకెళ్ళి న్యాయం లేదు బిల్లు పాస్ చేయటం కూడా చేతకాని మీది ఒక ప్రభుత్వమా అసెంబ్లీలో టెక్నికాలిటీస్ కూడా చూసుకోకుండా బిల్లు పాస్ చేసి ఆ బిల్లును అప్రూవ్ చేసిన గవర్నర్ మీరు ఒక గవర్నరా ఈ రాష్ట్రంలో మీరు ఈ రాష్ట్ర 5.5 కోట్ల మంది ప్రజలకి ఈరోజు మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి దానికి చేసే పనికి ఏమైనా తేడా ఉందా అసలు మేము ఒక రిట్ పిటిషన్ వేయాలంటే 5,000 రూపాయలు తీసుకుని 33 సార్లు వెరిఫై చేసుకుంటాం సాంశీర గారు 33 సార్లు వెరిఫై చేసుకుంటాం ఒక బిల్లు అన్ని వేల మంది 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలు అసలు బిల్లు తయారు చేయడానికైనా ప్రతి ఖర్చు కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఎవడప్పు సొమ్మని మీరు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే చేతకాని బిల్లు ప్రవేశపెట్టి మీరు విత్డ్రా చేసుకుంటారా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బిల్లు ప్రవేశపెట్టి దాంట్లో టెక్నికాలిటీస్ ఉన్నాయని విత్డ్రా చేసుకున్న మొదటి దద్దమ్మ చేతకాని ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ రైట్ వన్ మినిట్ ఇంకా ప్రభుత్వం చేయలే ఈ పని రిలాక్స్ రిలాక్స్ పైగా వీళ్ళకి మాటలు మాట్లాడుతున్నారు బిల్లు ప్రవేశపెట్టడం చేత కాదు మీకు రిలాక్స్ 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 వచ్చిన బ్రేక్ తర్వాత కాదు వెంకటేశ్వర